చేశారు. ఇంటి ప్లేస్ వాళ్ళు జరిగింది. ఏకకాలంలో 7 ప్లేసులు చేస్తున్నాము. ఈరోజు హైదరాబాద్ 5 ప్లేసులు ప్లస్ మహబూబ్నగర్ జిల్లాలో నాగార్జున తాలూకాలో 2 ప్లేసులు సోదాలు చేస్తున్నాము. ఈ ప్రస్తుతానికి ఇప్పటిదాకా జరిగిన సోదాలలో ఇతనికి ఇక్కడ సరసనగర్ ఒక ఇల్లు, బుకట్పల్లి ఒక ఇల్లు, నేరుమేట్ ఒక ఫ్లాట్ ఉందని తెచ్చింది. అదేవిధంగా ఇంటి స్థలాలు 3 ఉన్నాయండి. ప్లస్ ఇతనికి బ్యాంక్లో 2 లాకర్స్ ఉన్నాయి. దీంతో పాటు మిగతా ప్రస్తుతానికి పూర్తి ఇవ్వమని చెప్తున్నాను. జటనగర్పై విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా అక్రమంగా ఆస్తులు సంపాదించినా కానీ, అదేవిధంగా ఎవరిపైన అవినీతి ఆరోపణలు ఉన్నా, ఎవరు డబ్బులు లంచమన్నా కానీ మాకు కంప్లైంట్ చేయండి. మాకు సిటిజన్ డిఎస్పీ గారు, మేము ఇద్దరు సిటిజన్ డిఎస్పీలు, మా నెంబర్ కూడా రాసుకోండి. అశోక్ కుమార్ డిఎస్పీ గారి 9 గౌరవ ప్రకారం ఇంతవరకు ఇప్పటికీ ఇంత దొక్కించారు అన్నమాట. ఇంకేం చేస్తాం, ఏం చెప్పాలి సాయంత్రం. ఇంకా తర్వాత మీకు చూస్తున్నాం, సాయంత్రం వరకు అని తెలియదు ఎంతవేళ. జంట నగరాలకు సంబంధించి ఏదైనా అక్రమ ఆస్తులు ఇన్ఫర్మేషన్ కానీ, ఏదైనా అవినీతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే మాకు చెప్పండి. మా నెంబర్లు అండి 9440-44-6109 అశోక్ కుమార్ డిఎస్పీ గారిది. నా నెంబరు 9440-44-6134. ఈ 2 నెంబర్లకు ఇన్ఫర్మేషన్ చేయాలని కోరుతున్నాను మీ ద్వారా. లాకర్ ఉన్నాయి, 2 లాకర్ ఉన్నాయి, దాంట్లో ఉన్నాయని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్. అవి ఫ్రీజ్ చేస్తాం ప్రస్తుతానికి, తర్వాత చెక్ చేస్తాం. ఇది అయిన తర్వాత అక్కడ ఆయన రిటైర్మెంట్ 8 లక్షలు వస్తే మేము డబ్బులు పెట్టి ప్లాట్లు ఆయన ప్లాట్లు మనవరాళ్ళకని కొనిచ్చాడు. మీరు అవినీతి పనుల నాకు జవాబు చెప్పాలి. ఎవరు ఏసీ బోళ్ళు కానీ ఎవరు కానీ మా హస్బెండ్ అవినీతి పనులు అనొద్దు. ఆస్తులు ఉన్నాయంటే వాల్యుయేషన్ వేయించుకోండి, లెక్క వేయించుకోండి. ట్యాక్సీ కట్టామా లేదా మేము ఎట్లా కొన్నామా చూసినాక మీరు మాట్లాడండి. ఒక సబ్ డివిజనల్ ఇంజనీర్ దొరకు ఏం అనలేదు. వాళ్ళు వచ్చి వాళ్ళ పేపర్స్ అన్ని ఎవరు ఇంట్లో పెట్టుకోరు. ఇంత దొంగతనం చేసేవారు అవినీతి పనులు ఇట్లా ఇంట్లో కబోర్డ్ లో పేపర్లు పెట్టుకోరు, లాకర్ తాళం చేతులు పెట్టుకోరు. మేము సంపాదించింది ఎంత ఉంది, ఏ లెక్క నుంది మా జీతం ఎంత, మేము ఎట్లా కొన్నాం, ఏం కొన్నాం, ట్యాక్సీ ఫైల్ చేసి మేము ఏడ కొన్నాం, ఏం చేసాం చూసుకోండి. చూసుకున్నాక మీరు అప్పుడు మాట్లాడండి, టీవీలో యాడ్ ఇవ్వండి, ఇది ఇవ్వండి, మా లంచం అని చెప్పండి అంతే. మా ఫాదర్ హెడ్ మాస్టర్, రిటైర్డ్ మాస్టర్, మా మామ కాంట్రాక్టర్ ఆయన. ఆ విధంగా మనకు వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చినవి ఉన్నాయి. దాని గురించి మేము వేరేగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్నిటికీ లోన్స్ తీసుకున్నాము, బ్యాంకు లోన్ కూడా తీసుకుని చనిపోయితే ఫైనాన్షియల్ ఇబ్బందులే ఉన్నాము. రైతులకు చాలా మందికి రైతులకు ఈ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చి ఆ రైతాంగాన్ని కాపాడారు.